హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి రియల్మీ 7 మొబైల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, 30 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. మరి ఇంకేంది కాలక్షేమం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కాలక్షన్ చేయకుండా మొదటి ఫీచర్ ఏంటో చూసేద్దాం. 90Hz రిఫ్రెష్ రేట్, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళినట్టయితే మనకి రీఫ్రెష్ రేట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ అని. సో ఇక్కడ వచ్చేసి మనం 90Hz, 60Hz ఆటో సెలెక్ట్ ఉంటుందన్నమాట. సో ఆటోలో బెటర్ అంటే మాత్రం మీకు ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది ఎప్పుడైతే 90Hz కావాలో అప్పుడు. అదర్ మీరు బెటర్ 90Hz పెట్టుకున్నట్లయితే మీకు 90Hz రీఫ్రెష్ రేట్ అనేది ఆ స్మూత్ ఫీలింగ్ అయితే స్క్రోల్ చేసేటప్పుడు అయితే నోటీస్ చేయొచ్చు. కాల్ రికార్డింగ్ వచ్చేసి మనం ఏదైనా ఒక నెంబర్ కాల్ చేసినప్పుడు, సో ఇది నేటివ్గా రికార్డింగ్ అని చెప్పలేం, పూర్తిగా ఆటోమేటిక్ రికార్డింగ్ అని చెప్పలేం. సో మాన్యువల్గా అయితే మనం రికార్డ్ చేసుకోవాలి. సో మాన్యువల్గా రికార్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఉంది కదా, సో ఎప్పుడైతే ఇక్కడ రికార్డ్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాకపోతే మాత్రం ఇదైతే ఇద్దరికీ వినిపిస్తూ ఉంటుంది. సో ఎవరైతే అవతల పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కూడా మీకు కాల్ రికార్డ్ అవుతున్నట్టు వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు యూజ్ఫుల్లో రియల్మీకే తెలియాలి. వాల్పేపర్స్లోకి వెళ్ళండి, మీరు హోమ్ స్క్రీన్ మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు వాల్పేపర్స్ కనిపిస్తుంది కదా, సో వాల్పేపర్స్ మీద టైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ లైవ్ వాల్పేపర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ లైవ్ వాల్పేపర్స్ ఏంటంటే మీకు టైంని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ వాల్పేపర్ ఉందనుకోండి, మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని తెలుస్తుంది అన్నమాట. ఇట్లా టైంని బట్టి ఇది కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నైట్ అయ్యేసరికి మీకు ఒక నైట్ కల్చర్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్, మీరు సెట్ చేసుకోవాలంటే ఇవి కూడా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ సైడ్ బార్ అన్నమాట. ఇది మీకు ఆటోమేటిక్ ఎనేబుల్ అయి ఉంటుంది, డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది. సో మీరు కనుక దీన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మీకు సైడ్లో కనిపిస్తుంది కొంచెం, దీన్ని ఇలా స్వైప్ చేసినట్లయితే మీకు ఇట్లా ఒక బార్ అయితే వస్తుంది. సో ఈ బార్ను కనుక మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎడిట్ కొట్టినట్లయితే మీకు కావాల్సిన యాప్, ఏ యాప్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ యాప్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ప్లస్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు, మీకు ఇప్పుడు చూపిస్తాను. సో స్క్రీన్ షాట్ ఉంది కదా, మీరు వన్స్ ఇలా ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటుంది. డార్క్ మోడ్ వచ్చేసి మనకి ఎక్కువగా సూపర్ అమోలెడ్ డిస్ప్లేలో మనకి మెయిన్ యూస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు కలర్ని ఎఫెక్ట్ చేయకుండా కొంచెం మంచి లుక్ కావాలనుకుంటే మాత్రం డార్క్ మోడ్ ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అంతా కూడా మీకు డార్క్ మోడ్ అయిపోతుంది అన్నమాట. నేటివ్ సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ అనమాట, ఇది పూర్తిగా కూడా మీకు డార్క్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సేఫ్ అనమాట. మీకు సంబంధించిన అప్లికేషన్స్ కానీ ఏవైనా సరే, మీకు సంబంధించిన ఏదైనా ఇమేజెస్ కానీ మీరు కనుక ప్రైవేట్గా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా ప్రైవసీలోకి వెళ్ళండి. ప్రైవసీలోకి వెళ్ళాక ఇక్కడ మీకు యాప్ లాక్ ఉంది కదా, సో యాప్ లాక్ వెళ్ళి మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక మీకు ఆటోమేటిక్గా మీరు ఏ యాప్స్ అయితే మీరు లాక్ చేయాలో ఆ యాప్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు అయితే యాప్స్ అయితే లాక్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఒకవేళ ఫొటోస్ కానీ ఏమైనా మీకు సంబంధించిన పర్సనల్ డేటాలు చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రైవేట్ సేఫ్లోకి వెళ్ళండి. ఇది కూడా పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఏ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సరే మీరు చాలా ఈజీగా అయితే వీటిని అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. అవి మీ గ్యాలరీలో ఎక్కడ గ్యాలరీలో కూడా ఆ ఇమేజెస్ అయితే కనిపించవు. నెక్స్ట్ వచ్చేసి జెస్టర్స్ అండ్ నావిగేషన్స్ అనమాట. ఇందాక నుంచి మీరు చూస్తున్నట్లయితే నేను ఎటువంటి నావిగేషన్ బటన్స్ అయితే యూస్ చేయట్లేదు, నేను బ్యాక్ వెళ్ళడానికి మీకు సింపుల్గా స్వైప్ లెఫ్ట్ స్వైప్ రైట్ చేస్తున్నాను కదా. సో అదే కనుక మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మాత్రం కన్వీనియన్స్ టూల్స్లోకి వెళ్ళండి. అక్కడ చూసినట్లయితే నావిగేషన్ బటన్స్ అని చూపిస్తుంది కదా, సో నావిగేషన్ బటన్స్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు నేను స్వైప్ గెస్టర్స్ పెట్టాను, అదే మీరు వర్చువల్స్ బటన్స్ పెట్టినట్లయితే మీకు ఇక్కడ ఆటోమేటిక్ బటన్స్ అయితే వస్తాయి. మీరు సింపుల్గా పెట్టినట్లయితే ఇటు సైడ్ నుంచి స్వైప్ చేసినట్టయితే మీకు బ్యాక్ వెళ్తుంది. మీరు రీసెంట్ యాప్స్కి పోవాలంటే ఇట్లా పైకి అనేసి లాంగ్ ప్రెస్ చేసినట్టయితే రీసెంట్ యాప్స్కి అయితే వెళ్తుంది. ఇక రైట్ నెక్స్ట్ బ్యాక్ వచ్చి కింద చూసినట్లయితే మనకి అసిస్టివ్ బాల్ ఉంది కదా. సో ఈ అసిస్టివ్ బాల్ అనేది మీకు ఐఫోన్లో చూసే ఉంటారు. సో ఇలా వస్తుంది, మీరు ఎనేబుల్ కనుక చేసినట్టయితే ఇక్కడ ఒక బాల్ వచ్చింది కదా. సో దీన్ని యూజ్ చేసి మీరు సింగిల్ ట్యాప్ చేస్తే బ్యాక్ వెళ్ళడం, డబుల్ ట్యాప్ చేస్తే మీకు రీసెంట్ యాప్స్కి వెళ్ళడం, అలానే అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఫుల్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫీచర్స్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఫీచర్స్ మీరు పర్సనల్గా ఇక్కడైతే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇక రైట్ నెక్స్ట్ కనుక బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి స్మార్ట్ సైడ్ బార్ అని ఉంది కదా. సో మీకు ఇందాక చెప్పాను కదా నేను, దాన్ని అయితే మీరు ఇక్కడ నుంచి చాలా క్లియర్గా అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక కింద చూసినట్లయితే మనకి గెస్చర్స్ అండ్ మోషన్స్ ఉంది కదా, ఇందులోకి వచ్చేసి మీరు స్క్రీన్ ఆఫ్ గెస్చర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు వన్స్ స్క్రీన్ ఆఫ్ గెస్చర్స్ ఫర్ సపోజ్ ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, మీరు ఎప్పుడైతే స్క్రీన్ ఆఫ్ చేసి ఉంటుందో మీరు సింపుల్గా పెట్టుకున్నది ఓ అనేది ఇలా టైప్ చేసినట్లయితే సింపుల్గా మీకు ఇట్లా కెమెరా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి క్విక్ యాప్ ఫ్రీస్ అనమాట. సెటింగ్స్లోకి వెళ్ళండి, సెటింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బ్యాటరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు క్విక్ యాప్ ఫ్రీజ్ అనేది కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసి మీకు ఏదైతే యాప్ మీరు యూజ్ చేసి ఎక్కువగా వాడరు అనుకుంటారో సో ఆ యాప్కి మీద ఎనేబుల్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు ఆ యాప్లోకి వెళ్ళి బ్యాక్ వస్తారో బ్యాక్ రాగానే ఆటోమేటిక్గా మీకు సిస్టమ్ అనేది మీకు ఆ యాప్ని అయితే కిల్ చేస్తుందన్నమాట. మీకు ర్యామ్ మేనేజ్మెంట్లో ర్యామ్ మెమరీలో అయితే మీకు ఆ యాప్ అయితే ఉండదు. సో దానివల్ల మీకు కొంచెం బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ అనమాట. స్క్రీన్ షాట్స్ చూసినట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి. సింపుల్గా మీరు 3 ఫింగర్స్ కనుక యూజ్ చేసి ఇలా అన్నట్టయితే మీకు స్క్రీన్ షాట్ వస్తుందన్నమాట. సో అలానే మీరు సెలెక్ట్ 2 స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మీరు 3 ఫింగర్స్ ఇలా పెట్టి
ఇట్లా ప్రెస్ చేసి ఉంచినట్లయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్క్రీన్ షాట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ అనమాట. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు సెటింగ్స్ ఇలా ఉందనుకోండి, మీరు స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని ఆ తర్వాత కనుక మీరు దీన్ని ఇలా స్క్రోల్ చేస్తూ పోయినట్టయితే మీకు ఎంత అయితే డిస్టెన్స్ కావాలో అంతవరకు మీకు స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. సో మీకు ఫుల్ స్క్రీన్ అంతా కూడా మీకు స్క్రోల్ చేస్తే ఎంత వస్తుందో అంత స్క్రీన్ షాట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాప్ క్లోనర్ అనమాట. సో యాప్ క్లోనర్ వచ్చేసి మీకు ఏదైతే యాప్స్ ఉంటాయో, సో వాట్సాప్, లైక్ ఫేస్బుక్ అండ్ ఫ్లిప్కార్ట్, ఇట్లాంటి మీరు ఏవైతే రెండు యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు ఎట్ ఏ టైం ఒకే ఫోన్లో, మీరు రెండు వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు, రెండు అకౌంట్స్ నుంచి రెండు అమెజాన్ అకౌంట్లు, సో మీరు ఏదైతే ఎనేబుల్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా మీకు క్లోన్ యాప్ అనేది డెస్క్టాప్ మీద అయితే మీకు క్రియేట్ అవుతుంది. ఫర్ సపోజ్ అమెజాన్ యాడ్ చేసాం అనుకోండి, మనకి ఇంకో అమెజాన్ యాప్ అయితే వస్తుంది అనమాట. సో అమెజాన్ యాప్స్ అనేవి రెండు ఉంటాయి. సో మీరు ఇక్కడ ఒకటి ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇంకోటి కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు రెండు అమెజాన్ క్లోన్ యాప్. సో క్లోన్ యాప్ వచ్చేసి మీకు ఇక్కడ సింబల్ చూపిస్తుంది కదా, టూ సింబల్, సో టూ బాక్సెస్ ఉంది. సో క్లోన్ యాప్స్ అనేది నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే మీరు ఆటోమేటిక్గా మీకు ఏవైతే కావాలో అవి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ స్పేస్ అనమాట. ఒకవేళ మీరు గేమ్స్ బాగా ఆడతారనుకుంటే మాత్రం, గేమ్స్ ఎక్స్పీరియన్స్ మంచి కావాలనుకుంటే మాత్రం మీకు ఇట్లా సెట్టింగ్స్లో కిందకి వచ్చి చూసినట్టయితే మీకు ఇక్కడ గేమ్ స్పేస్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి మీరు ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ అయితే యాడ్ చేసుకుంటే ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు గేమ్ ఆడే టైంలో మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా, నోటిఫికేషన్స్ రాకుండా అండ్ అలానే వేరే యాప్స్ ఎక్కువగా రన్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్లో క్లియర్ చేయడం లాంటివి చేసి మీ గేమ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇది పెంచుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి రియల్మీ రీసెంట్గా రోల్ అవుట్ చేసింది స్మూత్ స్క్రోలింగ్ అనమాట. మీరు ఇలా స్క్రోల్ చేస్తుంటే కొంచెం గ్లిట్టర్ ఫీలింగ్ ఉంది కదా, సో అట్లాంటి లేకుండా ఉండాలంటే మాత్రం మీరు రియల్మీ ల్యాబ్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళి మీరు అక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్మూత్ స్క్రోలింగ్ ఉంది కదా, వన్స్ మీరు ఇది ఎనేబుల్ చేసినట్లయితే మీకు స్క్రోలింగ్ అనేది ఇంకాస్త స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. సో గ్లిటరీగా లేకుండా మీకు స్మూత్ స్క్రోలింగ్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక కెమెరా ఫీచర్స్లో కొన్ని కనుక మనం చూసినట్లయితే మెయిన్ వచ్చేసి మనకి వీడియోస్లో వాటర్ మార్క్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక ఇక్కడ మీకు వాటర్ మార్క్ అని కనిపిస్తుంది కదా, దీని మీద టైప్ చేసి మీరు డేట్ అండ్ టైము, ఫోన్ మోడల్, మీరు మీ పేరు కానీ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను నజీర్ అని ఇచ్చానంటే మాత్రం మీరు ఫోటో దాయగానే మీ ఫోన్ మోడల్తో పాటు మీ పేరు అండ్ యాజ్ వెల్ యాజ్ డేట్ అండ్ టైం అయితే మీకు అక్కడైతే డిస్ప్లే చేస్తుంది. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే కలర్ ఫిల్టర్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ కలర్ ఫిల్టర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇన్స్టాగ్రామ్ కానీ మీకు ఎటువంటి క్విక్గా మీరు కొన్ని వీడియోస్ తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్ చాలా అయితే యూజ్ అవుతుంది. సో నేటివ్గా మీరు షూట్ చేసేటప్పుడే ఈ కలర్ ఫిల్టర్స్ని అయితే యూజ్ చేసి షూట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే నైట్ మోడ్లో స్టారీ మోడ్ అనేది ఒకటి ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే మీరు ఇది ఎనేబుల్ చేస్తారో, మీరు ఎప్పుడైతే స్కైన్ ఫొటోస్ తీస్తుంటారో అప్పుడు మీకు కొంచెం ఎన్హాన్స్డ్ ఇమేజెస్ అయితే వస్తాయన్నమాట. సో మీకు కృత్రిమంగా మీకు స్టార్స్ని అయితే యాడ్ చేసి మీకు మంచి లుక్ తేవడానికి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది. ఇక అలానే సెట్టింగ్స్లో కెమెరా సెట్టింగ్స్లో చూసినట్లయితే మీకు పోర్ట్రేట్ మోడ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక మోర్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మీకు స్లోమో ఉంటుంది అండ్ టైమ్ ల్యాప్స్ ఉంటుంది అండ్ మ్యాక్రో ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీకు కావాల్సిన లెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక గూగుల్ లెన్స్ ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. మీరు ఏదైనా దేన్నైనా సరే మీరు స్కాన్ చేసి దాని గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. స్లోమో వచ్చేసి మీరు మ్యాక్సిమం 240 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక మీరు స్లోమో వచ్చేసి ఫ్రంట్ కెమెరాలో కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. స్క్రీన్ రికార్డర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మీకు క్విక్ ఆప్షన్ బటన్ అయితే ఉంటుంది స్క్రీన్ రికార్డర్. సో దీని మీద నేను డబుల్ ట్యాప్ చేసిన, మీరు వన్స్ దాని మీద ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మన సెటింగ్స్లో చూసినట్లయితే మీకు సిస్టమ్ సౌండ్ యాజ్ వెల్ యాజ్ మనకి మైక్రోఫోన్ సౌండ్ రెండు సౌండ్ కూడా మనకి ఎట్ ఏ టైం అయితే ఇది రికార్డ్ చేస్తుంది. అండ్ మన యొక్క ఫ్రంట్ కెమెరా నుంచి మన విజువల్ కూడా రికార్డ్ అయితే చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను. సో ఇది ఎనేబుల్ చేసి మీకు స్క్రీన్ రికార్డింగ్ కనుక ఆన్ చేసినట్లయితే మీ ఫ్రంట్ కెమెరాని కూడా ఇది మీకైతే రికార్డ్ చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసింది యాజ్ వెల్ యాజ్ మీ మైక్రోఫోన్ ఎవరిథింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చాలా ఈజీగా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి ఐకాన్ పుల్ డౌన్ అనమాట. సో మీరు ఒక కార్నర్ నుంచి ఇలా పైకి అన్నారంటే మాత్రం మీకు యాప్స్ అయితే ఓపెన్ అవుతుంది, ఇలా వస్తుంది కదా. సో మీరు ఏ యాప్ మీదకి అయితే వెళ్ళి రిలీజ్ చేస్తారో ఫింగర్, అక్కడ మీకు ఆ యాప్ అయితే చాలా ఈజీగా ఓపెన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డబుల్ ట్యాప్ టు లాక్ అనమాట. సో మీకు ఇప్పుడు ఎనేబుల్ ఇప్పుడు లాక్ అవ్వట్లేదు కదా. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు లాక్ స్క్రీన్ అండ్ మ్యాగజైన్ అని ఉంటుందన్నమాట. సో మీరు ఇందులోకి వెళ్ళేసి డబుల్ ట్యాప్ టు లాక్ డౌన్ అనేది మీరు ఇక్కడ లాక్ అనేది మీరు ఇక్కడ ఇది కనుక యాక్టివేట్ చేసినట్లయితే మీరు ఎప్పుడైతే డబుల్ ట్యాప్ చేస్తారో మీకు స్క్రీన్ అనేది ఇట్లా అన్లాక్ అయితే అవుతుందన్నమాట. డ్యూయల్ ఛానల్ యాక్సిలరేషన్, డ్యూయల్ ఛానల్ యాక్సిలరేషన్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే వైఫై వాడుతుంటారో వైఫై కనుక మీకు స్లో అయిందంటే మాత్రం మీకు ఆటోమేటిక్గా మీ డేటా అండ్ వైఫై మధ్య ఆటోమేటిక్గా స్విచ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు వైఫైలో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే డ్యూయల్ ఛానల్ యాక్సిలరేషన్ ఉంది కదా. సో వన్స్ మీరు అది ఆన్ చేశారంటే మాత్రం మీకు మొబైల్ డేటా స్పీడ్గా ఉంటే మొబైల్ డేటాకి షిఫ్ట్ అవుతుంది, అదే వైఫై స్పీడ్గా ఉంటే మాత్రం వైఫైకి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. వైఫై ట్యాతరింగ్ వచ్చేసి మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అదర్ వైర్లెస్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది కదా. సో ఇందులో చూసినట్లయితే మీకు వైఫై ట్యాతరింగ్ ఉంది కదా. ఎప్పుడైతే మీ ఇంట్లో వైఫై రావట్లేదో అప్పుడు వేరే డివైస్ కనుక
మీరు కనెక్ట్ చేయాలనుకుంటే మాత్రం సింపుల్గా మీరు వైఫై ట్యాతరింగ్ కనుక ఎనేబుల్ చేసినట్లయితే మీరు వేరే 10 డివైజెస్ వరకు అయితే మీరు వైఫైని అయితే యాక్సెస్ చేయొచ్చు త్రూ మీ యువర్ మొబైల్ డేటా. స్క్రీన్ క్యాస్ట్ వచ్చేసి మీకు అదర్ వైర్లెస్ నెట్వర్క్ కనెక్షన్లోనే ఉంటుంది. స్క్రీన్ క్యాస్ట్లోకి వెళ్ళి వన్స్ మీరు ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఏదైతే టీవీస్ కానీ లేకపోతే ఏదైనా సరే మీకు స్క్రీన్ క్యాస్ట్ ఎనేబుల్ ఉన్నది, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ఎనేబుల్ ఉన్న వాటికి మీరు మీ మొబైల్ డిస్ప్లేని అయితే చాలా ఈజీగా అయితే క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ కూడా మనం అయితే చూడొచ్చు. మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ అండ్ బార్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూసినట్లయితే రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీరు రైట్ నౌ మీరు వాడే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత అనేది పైన మీకు ఇక్కడ కేబీపీఎస్లో అయితే చూపిస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ కంఫర్ట్ మోడ్ అనమాట. మీరు సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక డిస్ప్లేలో చూసినట్లయితే మీకు ఇక్కడ ఐ కంఫర్ట్ మోడ్ ఉంది కదా. వన్స్ మీరు ఇది ఎనేబుల్ చేసుకున్నట్లయితే నైట్ టైం మీకు ఇది ఒక నైట్ మోడ్ లాగనమాట. సో మీకు బ్లూ లైట్ అనేది ఫిల్టర్ చేస్తుంది, సో కంటికి ఎఫెక్ట్ కాకుండా ఇది కొంచెం మీకు అయితే కాపాడుతూ ఉంటుంది అన్నమాట. రైట్ నెక్స్ట్ కిందికి వచ్చి చూసినట్లయితే మీకు ఓఎస్ఐ విజువల్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో ఇది ఆన్ చేసుకున్నట్లయితే మీకు కలర్స్ అనేది కొంచెం బూస్ట్ అయితే అవుతాయి. సో నార్మల్ కలర్స్తో కంపేర్ చేసినట్లయితే మీకు కలర్స్ అనేది కొంచెం బూస్టెడ్ కలర్స్ అయితే మీకు ఇది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్డ్ థీమ్స్ అనమాట. సో మీరు ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసాక సెట్టింగ్స్లోకి వెళ్ళండి. హోమ్ స్క్రీన్ మీద సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కిందికి వస్తే సెట్ థీమ్ అని. సో వన్స్ మీరు ఈ సెట్ థీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఉన్న థీమ్స్ కాకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా థీమ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక అలానే పక్కన చూసినట్లయితే మీకు ఫాంట్స్ ఉంది కదా, ఫాంట్స్ కూడా మీకు నచ్చిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు వాల్ పేపర్స్ కూడా నెంబర్ ఆఫ్ వాల్ పేపర్స్ అయితే మీరు ఆన్లైన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. రియల్ సౌండ్ టెక్నాలజీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు రియల్ సౌండ్ టెక్నాలజీ అనేది మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సౌండ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ మీరు ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు ఇది ఎనేబుల్ అవుతుంది. సో మీకు ఈక్వలైజర్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు అక్కడ నుంచి కస్టమైజ్ అయితే మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ రియల్మీ 7లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.